please put your hands together for the Yadamma Yadamma Rani. Atto Atamma Kuturo Metanga Yattu Veseyam Mandiru Chitto Chittamma Kuturo Matanga Satta Chutincham Mandiru కొడల మధ్య గొడవలు ఎట్లుంటాయి, ఎట్లా కాంప్రమైజ్ అవుతారు, ఎట్లా కొట్లాడుకోరు, ఇప్పుడు చేసి చూపిస్తా. ఇంట్లో ఉన్నప్పటి నుంచి అత్త ఒసే కోడలా చెప్పండి అత్తయ్య గారు. ఏం చేస్తున్నా పొద్దుగా లేచినా చూడండి. ఏం లేదు అత్తయ్య గారు, భాషంగా అడుగుతున్నా. సిగ్గులేదా అత్తయ్య లేచింది, అది దానికి ఇట్లా చాయో గీయో ఏదో తెలియదా? చేసి అత్తయ్య గారు మన పోమయా తీసుకోండి. అత్తయ్య గారు నీ ముఖంలానే ఉంది. సరే పోన్లే అత్తయ్య గారు, మనకు తగ్గింది, అన్ని తగ్గినాయి దాంట్లో. వాడికెళ్ళి నా ముంగారు కనిపించకు. ఎప్పుడు మా ఇంట్లో ఇట్లా ఇన్ని మాట్లాడలే నాకు. చేసుకొచ్చినప్పటి నుంచి తిడుతూనే ఉన్నారు అత్తగారు మీరు నన్ను. నేనేమో నాన్న నా అత్తగారు మీరు. నువ్వు ఏడవకే అన్ని ఏమా ఏమో ఏడకాలు నంగనాచి నాచక అన్ని పో ఉడుకోపో. హలో ఏమండి, నేను ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నానండి. ఎందుకు ఏమైంది? మీ అమ్మగారు రారా మాటలు అంటుందండి. నేను చెప్పిన కదా మా అమ్మకి ఏం కావాలన్నా చేసి పెట్టంతే. అన్ని చేసి పెట్టినా మీరికెళ్ళి అత్తయ్య గారు వచ్చిన అత్తయ్య గారు ఎన్ని సార్లు చెప్పాలి నీకు, బాసలు దోవేటప్పుడు కొంచెం సబ్బు చూసుకోమని. నా కొడుకు డబ్బులు మొత్తం ఇట్లా సబ్బులకే పోగొట్టు, అందుకే నేను చీర కొనుక్కోలేకపోతున్నా. అందుకని ఆ డ్రెస్ వేసుకొని తిరిగిన అమ్మ. కట్నం పైసలు ఇచ్చుడు సాత కాదు కానీ ఇవన్నీ మాటలు మాట్లాడి నీకు వస్తుంది. తీసుకున్నప్పుడు లేదా అత్తయ్య గారు మాదే కట్నం పైసలు. హలో హలో, నేను ఒకప్పుడు కోడల్ని, నేను ఇవన్నీ వడ్డా నా అత్తతో, నువ్వు కూడా నాతో వాడాలి. అయ్యా అత్తగారు మీ కాలు మొక్కమన్నా మొక్తానండి, మీరు ఊకూకేట్లా కొట్టకురు నన్ను. అంటే నా కాలు మొక్కేసి కొడుకు వచ్చిన తర్వాత మీ అమ్మగారు కాలు మొక్కుతున్నా పాద సేవ చేస్తున్నా ఇవన్నీ చెప్పని కదనే. అత్తయ్య గారు ప్లీజ్ నా కోపం తెప్పి ఎక్కురు అత్తయ్య గారు. నా ముందు నీకు కోపం వస్తే కొనుకొస్తుంది. ప్లీజ్ అత్తయ్య గారు వచ్చింది అయ్యా నా మొగుడు. అయ్యా రా. ఏమైందమ్మా? అత్తయ్య మీరు నిజం చెప్పండి అత్తయ్య. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. అయ్యా అమ్మా అయ్యా అమ్మా ప్రేమతోటి మీ పిల్లానికి మల్లెపూలు తెచ్చిన ఏ రోజన్నాయి అమ్మకి మొగుడు చచ్చిపోయిన దానికి మల్లెపూలు ఎందుకే? చచ్చిపోయిందని చెప్పారు కదండి మీరే. మా నాన్న చూడాలా, మా నాన్న బతికే ఉన్నాడు. మేము వెళ్ళిపోతాం ఇంకా పదండి. నేను చచ్చిపోయిన గోడ మీద నాకు మా అమ్మ గురించి తెలీదా? నాకు తెలుసు తిప్పులాడి నువ్వు ఒక తిప్పులో. ఇదెంత కాదండి, వేరే కాపురం పెడదాం మనం. బాత్రూమ్ రూమ్ అయినా పర్లేదు మనకి, దాంట్లో ఉందాం. నాది ఒక రూల్ ఉంది. చెప్పండి. నేను వేరే దాన్ని పెళ్లి చేసుకుంటా, నీకు ఓకేనా? నేను ఇట్లా వేరే చేసుకుంటా మరి నీకు పర్లేదురా. నీకు ఆఫీస్ టైం అవుతుంది, ఆడవాళ్ళు మాది మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళిపో. ఏమండి రాత్రి వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తీసుకురా? కూతురు పని మంచిగా వచ్చిందేమో నీ కొడుకుకి. ఆడు పడను పడను అంటుంటే ఆడి మీద ఏమేమో వేసి అని పడగొట్టు. వేసి పడగొట్టా నా ఇష్టం, నా ఇంకా కుక్కలా. నా కొడుకు కుక్కేంది ఎలుక ముఖం దానా? నీ కొడుకే మన పంది ముఖం. అంది ముఖం వాడైతే ఎందుకే కాపురం చేస్తున్నా? నువ్వు ఏక ముఖం అయితే ఎందుకు చేయించిన పెళ్లి? చెప్తున్నా నేను అత్తాని మర్యాద ఇస్తున్నా, లేకపోతే నీ చెప్తే అయినా వాదే.
మాట్లాడేది. మా ఇద్దరికి కొంచెం విషం ఇచ్చి మమ్మల్ని ఆ పంజాయి పీడ పోతుంది. ఏంద్రా నువ్వు వచ్చే నా దగ్గరికి పో. నా తప్పమ్మా ఇది, నా తప్పు. నేను అమ్మగత్త, నేను అమ్మగత్త, నేను అమ్మగత్త, నేను అమ్మగత్త. ప్రపంచంలో ఎవ్వరు అడ్డం వచ్చినా తల్లికి కొడుకుని దూరం చేయలేరే మెంటల్ దాన పో. అత్తయ్యా డామ్ డామ్, అత్తయ్యా అత్తయ్యా అత్తయ్యా. ఏడు అడుగులు నడిచిన వాడే ఏడు జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం. అదలా బాధపడుతుంటే చూడలేను అమ్మా. నీకు నానున్నాడు. నానా నాకు టై ఉంది, నాకు టై ఉంది. ఇద్దరికిద్దరు ఉన్నారు కాబట్టి దానికి నేను తప్ప ఎవరు లేరు. అందుకే ఏ మొగుడన్నా పెళ్ళాం దగ్గర ఉంటేనే సక్సెస్ వస్తుంది. అందుకే నేను నా పెళ్ళందరికి పోతా. వచ్చినావయ్యా, నేను కోపంలో అన్నా కానీ నీ మీద ప్రేమతో రండి. అత్త మీద కదా చాలా ప్రేమ ఉంది నాకు. పచ్చి పాల మీద మీదనే